హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను బ్యూటిఫుల్ బ్లౌజ్ నెక్ అనేది చూపించబోతున్నానండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూసినట్లయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ లెక్కితే మాత్రమే మీకు వీడియో వీడియో ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి టూ డేస్ బ్యాక్ నేను దీనికి హ్యాండ్ పార్ట్ చెప్పానండి ఈరోజు నేను నెక్ పార్ట్ చెప్తున్నాను ఇక్కడ నేను ఆల్రెడీ చైన్ స్టిచ్ అనేది వేసుకున్నానండి ఆల్రెడీ నేను చైన్ స్టిచ్ వేసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను బీడ్స్ అనేవి ఎక్కించుకుంటున్నాను టూ డేస్ బ్యాక్ నేను హ్యాండ్ పార్ట్ చెప్పాను కదా దానికి నెక్ పార్ట్ చెప్తున్నాను చూడండి ముందుగా మనము మనకి ఎన్ని బీడ్స్ కావాలో ఎక్కించుకోవాలి అలా అని నెక్ మొత్తం ఎక్కించేసేసుకోకండి ఎక్కువ మొత్తం ఎక్కువ క్వాంటిటీలో ఎక్కించేసుకోకుండా కొంచెం క్వాంటిటీలో నెక్ వరకు మీకు కొంచెం వరకు ఎక్కించేసుకొని తర్వాత ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ లూ అండి ఫ్యాబ్రిక్ లూ పెట్టేసుకుంటున్నాను సరిపోయేంత ఫ్యాబ్రిక్ లూ అనేది మనం ఏదైతే బీడ్స్ తీసుకున్నామో ఇలా ఏలతో జరపటం వలన బీడ్స్ అనేవి వంకర్ టెంకర్గా కాకుండా కొంచెము దూర దూరంగా ఉండి అలాగే సమానంగా వస్తాయి అన్నమాట ఇలా ఏలతో జరుపుకోవడం వలన ఇప్పుడు చూసారు కదా బీడ్స్ అన్నీ కొంచెం సమానంగా కొంచెం ఒకే పద్ధతిలో ఉన్నాయి అలా ఉండడం కోసము నేను వేలుతూ ఇలా జరుపుతూ ఉన్నాను అనమాట ఇప్పుడు ఇది కొంచెం మళ్ళీ ఒకసారి పైకి నీళ్లని పైకి అనేసి మళ్ళీ మనము బీడ్స్ అనేవి తీసుకోవాలి ఇలా ఇలాగా కంటిన్యూస్గా కొన్ని కొన్ని బీడ్స్ తీసుకొని గ్లూ పెట్టేసుకొని బీడ్స్ ఎక్కించేసుకొని నీడిల్ని అనేసి ఇలా మొత్తం ఇలా ఇదే ప్రాసెస్ జరుగుతూ ఇదే ప్రాసెస్ చేసుకోండి మీకు అప్పుడు బీడ్స్ అనేవి ఇప్పుడు మనము కుట్టుకున్న తర్వాత ఫ్యాబ్రిక్లు ఆరిపోయిన తర్వాత మనము నార్మల్ ఇళ్ళతో అక్కడక్కడ టాకాలు వేసేసుకోవడం కంపల్సరీ అండి ఇక్కడ నాది ఆరిపోయింది నేను టాకాలు కూడా వేసేసుకున్నాను మీరు కంపల్సరీగా అక్కడక్కడ కుట్లు అనేవి వేసుకోవడమే మంచిదండి లేకపోతే మీరు కుట్టుకున్న దానికి కూడా ఉపయోగం ఉండదు ఫ్యాబ్రిక్ వలన ఏంటంటే ఇప్పుడు ఆ ఫ్యాబ్రిక్ ఒక్కొక్కసారి ఇది వచ్చు కదా ఇప్పుడు ఒక్కొక్కసారి స్టే స్టోన్ చైన్ ఓడిపోయినట్టుగా అలాగ బీడ్స్ అన్నీ వంకర్ టెంకర్ ఇలా అయిపోతాయి అనమాట ఫ్యాబ్రిక్లు అరి బయటకు వచ్చేస్తుంది సో మీరు కంపల్సరీగా బీడ్స్ ఏ బీడ్స్ అయినా మీరు కుట్టుకున్నారంటే ఇలా అంట ఫ్యాబ్రిక్లు పెట్టేసుకొని అంటించుకున్నారంటే కనుక అవి మధ్య మధ్యలో కుట్లు వేసుకోకపోతే దానికి అసలు ఉపయోగమే ఉండదు లేదు మాకు ఇలా కష్టమవుతుంది అనుకుంటే దీని ప్లేస్లో మనము బాల్ చైన్ యూజ్ చేయొచ్చండి బాల్ చైన్ యూజ్ చేసుకొని ఇలా చేసుకోవచ్చు నేను ఇక్కడ ఈ షేప్లో నేను ఇలా నెక్ మొత్తం నెక్ మొత్తం ఇలా గీసుకున్నానండి ఇక్కడ నేను ఈ షేప్లో బీడ్స్ అనేవి ఎక్కించేసేసుకున్నాను ఎన్ని బీడ్స్ కావాలో అన్నీ ఎక్కించేసుకొని ఫ్యాబ్రిక్ పెట్టేసేసుకొని చేసుకున్నాను సేమ్ ఇదే విధంగా ఇటు సైడ్ ఇటు సైడ్ షేప్లో కూడా బీడ్స్ తీసుకొని ఎక్కించేసుకోవాలండి ఇలా బీడ్స్ ఎక్కించుకున్న తర్వాత అయితే ఆరనివ్వాలి ఇక్కడ నాకు కొంచెము నేను కొంచెం లైట్గా ఆరిందనుకొని కుట్లు వేసుకుంటున్నాను కానీ మీరు మొత్తం ఆరిపోయిన తర్వాతనే కుట్లు వేసుకోండి అప్పుడే బీడ్స్ అనేవి కదలకుండా ఉంటాయి టా అది మధ్య మధ్యలో కుట్లు వేసుకునేటప్పుడు మధ్య మధ్యలో టాకాలు వేసుకునేటప్పుడు మొత్తం ఫ్యాబ్రిక్లు ఆరిపోయిన తర్వాతనే వేసేసుకోవాలండి ఇది గుర్తుపెట్టుకోండి నేను లైట్గా ఆరిందనుకొని ఇక్కడ నేను కుట్లు వేసేసుకుంటున్నాను ఈ లోపు ఇది కాదను ఇవి ఈ ఇవి లోపు మనము మిగిలిన బీడ్స్ కూడా ఎక్కించేసుకొని అప్పుడు మొత్తం కుట్లేసుకుంటే సరిపోతుంది ఒకసారే టాకాలన్నీ వేసేసుకుంటే సరిపోతుందండి సేమ్ ఇదే విధంగా బీడ్స్ అన్నీ అండి ఐ మీన్ బీడ్స్ అన్నీ అంటే ఇక్కడ ఈ షేప్లో ఉన్న మొత్తము బీడ్స్ అన్నీ ఎక్కించేసేసుకోవాలి అలాగే చైన్ స్టిచ్ కూడా వేసుకోవాలండి ఈ ఫ్లవర్కి నేను ఇట్లా ఈ ఫ్లవర్కి ఇలా చైన్ స్టిచ్ వేసుకొని థ్రెడ్ ఫిల్లింగ్ థ్రెడ్ ఫిల్లింగ్ చేసుకుంటున్నాను రెడ్ కలర్ తీసుకున్నానండి మనం మొన్న హ్యాండ్స్ పార్ట్లో రెడ్ కలర్ కుందన్స్ తీసుకున్నాం కదా సో ఇక్కడ నేను ఫిల్లింగ్కి రెడ్ కలర్ సిల్క్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ చైన్ స్టిచ్ మీకు కష్టం అనుకుంటే ఈ ఫ్లవర్కి వీటికి కష్టం అనుకుంటే కనుక చైన్ స్టిచ్ వేసుకోకుండా బీడ్స్ అయినా కుట్టుకోవచ్చండి ఆ షేప్లో బీడ్స్ కుట్టుకున్నా సరిపోతుంది లేదు బాల్ చైన్ అయినా యూజ్ చేయొచ్చు ఆ షేప్లో బాల్ చైన్ అయినా యూజ్ చేసుకోవచ్చండి మీ ఇష్టము బాల్ చైన్ అంటించుకున్న తర్వాత లోపల థ్రెడ్ ఫిల్లింగ్ చేసేసుకోవచ్చు కాకపోతే నేను చైన్ స్టిచ్ వేసుకున్నాను మీకు బ్లౌజ్ మొత్తము లాస్ట్లో యాడ్ చేస్తానండి మీరు అప్పుడు మీరు చూసి మీరు పేపర్ మీద కానీ ఒకసారి గీసుకున్న తర్వాత బ్లౌజ్ మీద ట్రెస్ చేసుకోవచ్చు ఓకేనా ఇలా మొత్తము థ్రెడ్ ఫిల్లింగ్ అనేది చేసేసుకోవాలి నేను బీడ్స్కి బీడ్స్ ఎక్కడ తిందా కుట్టుకున్నాను దాని చుట్టూ కూడా చైన్ స్టిచ్ వేసుకున్నానండి ఒకవేళ మీకు కుదరదు అంటే వేసుకోవాల్సిన అవసరం లేదు బీడ్స్ని అలా వదిలేసినా కూడా బాగుంటుంది లుక్ వచ్చేసి ఓకేనా సేమ్ ఇంకా మొత్తము థ్రెడ్ ఫిల్లింగ్ చేసేయాలి thank uh you -huh. ఇక్కడ మొత్తము థ్రెడ్ ఫిల్లింగ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఈ షేప్లో చైన్ స్టిచ్ అనేది మొత్తం వేసేసుకున్నానండి వేసుకున్న తర్వాత ఇక్కడ నేను టూ టూ బీడ్స్ అనేవి కుట్టుకుంటున్నాను ఫస్ట్ లావ్ ఇవి అండి ఇవి దండలో వస్తాయి బంచెస్లో వస్తాయి కదా అవి టూ 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 కుట్టుకుంటున్నాను ఇలా బీడ్స్ని సేమ్ అటువైపు ఫ్లవర్కి కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి చూస్తున్నారు కదండి ఫైనల్గా లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది బ్యాక్ పార్ట్ అండి మొత్తము ఫుల్గా ఇలా బ్యాక్ పార్ట్ థ్రెడ్ ఫిల్లింగ్ చేసేసుకొని ఇలా బీడ్స్ వేసుకొని కుట్టేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి థ్యాంక్